హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వినదర్ వీడియో ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లాడ్ ఈ వీడియోలో మనం ఏసీఎం అండ్ ప్రైవేట్ సిఎకి సంబంధించిన కంటిన్యూషన్ అయితే చూద్దాం సో ఇంతకు ముందు వీడియోలో మనం హెచ్డిపి అండ్ హెచ్డీపీ గురించి డిఫరెన్స్ చూసాం హెచ్డీపీ పేజ్ ఎగ్జాట్గా ఏ విధంగా వర్క్ అవుతుందో చూసాం ఏసీఎంలో సర్టిఫికేట్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనే దగ్గర నుంచి మనం ఈ వీడియో కంటిన్యూటీ అయితే చూద్దాం సో మనకి ఏసీఎంలో కనుక సర్టిఫికేట్స్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే ఏసీఎం క్రియేట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ బ్రౌజర్స్ ట్రస్టెడ్ సర్టిఫికేట్ కింద అయితే ఐడెంటిఫై చేస్తుంది సో ఈ ట్రస్టెడ్ సర్టిఫికేట్ కింద ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి మనం ఏసీఎం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏసీఎం ఇంకా కూడా మనకి ఏసీఎం అనేది యూజ్ చేయాలంటే మనకి ప్రైసింగ్ అనేది లేదు నో ప్రైసింగ్ ఈ ఏసీఎంలో క్రియేట్ చేసిన సర్టిఫికేట్స్ ఎక్కడ వరకు యూస్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఏసీఎం వరకు మాత్రమే అంటే ఏడబ్ల్యూఏ సర్వీసెస్ వరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూఏ సర్వీసెస్లో ఏమేమి సర్వీసెస్ అయితే ఈ హెచ్డిపిఎస్కి ఏసీఎంని మనకి ఎలా చేస్తాయో అవన్నీ సర్వీసెస్లో కూడా మనం ఏసీఎం సర్టిఫికేట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ ఏసీఎంలో క్రియేట్ అయిన సర్టిఫికేట్స్ మనకి బయటికి ఎక్స్పోర్ట్ చేయలేం ఎక్సెప్ట్ పబ్లిక్కి తప్ప ప్రైవేట్ కీస్ కానీ లేకపోతే అక్కడ జనరేట్ అయ్యే కీస్ కానీ మనం ఎక్సెప్ట్ పబ్లిక్కి తప్ప వేరేది మనం బయటకి అయితే ఎక్స్పోర్ట్ చేయలేం అండ్ సో కాబట్టి మనం ఏసీఎం ద్వారా క్రియేట్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైసింగ్ అనేది లేదు సో ప్రైసింగ్ అనేది లేదు కాబట్టి ఇది ఏడబ్ల్యూఎస్ ప్రపరేటరీ కాబట్టి ఓన్లీ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వీసెస్కి మాత్రమే దీనిని మనం అటాచ్ చేయగలం సో అది ఫస్ట్ థింగ్ అండ్ ప్రైసింగ్ ఒకటి లేదు ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏమేం సర్వీసెస్కి ఇది ఎలా చేస్తుంది అని అంటే ఆల్రెడీ మనం మొన్న రౌట్ ఫిఫ్టీ త్రీ వీడియో చేస్తున్నప్పుడు ఒకటి క్లౌడ్ ఫ్రంట్కి అటాచ్ చేసాం రెండోది వచ్చేసి మనం లోడ్ బ్యాలెన్స్కి అటాచ్ చేసాం సో ఈఎల్బీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్కి అటాచ్ చేస్తాం మనం మొన్న అటాచ్ చేస్తుంది పర్టికులర్గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్కి అటాచ్ చేసాం సేమ్ అట్లనే మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్కి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి ఇంకా దేనికి చేయొచ్చు అని అంటే ఈసీ టూ కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు ఈసీ టూకి డైరెక్ట్ సపోర్ట్ లేదు కదా ఎందుకని మీరు ఈసీ టూకి చెప్తున్నారు అన్ని ఈసీ టూ సర్వర్స్కి కూడా ఇది సపోర్ట్ చేయదు ఏదైతే ఈసీ టూస్ డైరెక్ట్గా నైట్రో ఎన్క్లైవ్స్తో క్రియేట్ అయి ఉన్నాయో ఈ నైట్రో మీద మీదున్న ఈసీ టూస్కి మాత్రమే మనం డైరెక్ట్గా ఏసీఎం అనేది అయితే యూజ్ చేయొచ్చు డిఫాల్ట్గా మనకి ఇదివరకు జెన్ హైప్రవైజర్ ఉండేది ఇప్పుడు నైట్రో హైప్రవైజర్ వచ్చింది నైట్రో హైప్రొవైజర్తో పాటు ఏదైతే ఈసీ టూ సర్వర్స్ అనేది ఈ నైట్రో ఎన్క్లేవ్స్ మీద క్రియేట్ అయి ఉంటుందో వాటికి మాత్రమే డైరెక్ట్గా మనం ఈ ఏసీఎం సర్టిఫికేట్ అనేది యూస్ చేయొచ్చు లేదు అని అంటే మనం ఒకటి సర్టిఫికెట్ అనేది బయట క్రియేట్ చేసిన సర్టిఫికేట్ కానీ వేరే సర్టిఫికేట్స్ కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇంకా ఈసీ చేస్తుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఇంకా కొన్ని ఉన్నాయి ఎలాస్టిక్ టెక్ కానీ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ అయితే ఉన్నాయి బట్ మనం మేజర్గా యూస్ చేసేది క్లౌడ్ ఫ్రంట్ ఈఎల్బీఈ ఈసీ టూ కనుక సో వీటి మీద అయితే మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో ఈ సర్వీసెస్ అయితే మనకి ఏసీఎంని అటాచ్ చేయడానికి అయితే మనకి అలౌట్ చేస్తుంది సో ఇంకా మనం ఏసీఎంలో ఒక సర్టిఫికేట్ కనుక క్రియేట్ చేయాలి అని అంటే సో మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ సర్టిఫికేట్ చేస్తే సర్టిఫికేట్ క్రియేట్ అయిపోతుంది కానీ ఆ సర్టిఫికేట్కి టూ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్లో మనం ఏదో ఒక టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ అనేది మనం చేయాలి మనకి టూ టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో వ్యాలిడేషన్స్లో వచ్చేసి ఒకటి డొమైన్ వ్యాలిడేషన్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి మనకి అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ చేసుకోవచ్చు ప్రతి డొమైన్కి కూడా మనకి ఒక డొమైన్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ డొమైన్కి మనకి కొన్ని ఈమెయిల్ ఐడీస్ అయితే మనం ఎడ్మిన్ ఇమెయిల్స్ కింద అయితే కాన్ఫిగర్ చేస్తాం చూడండి మనం రౌట్ ఫిఫ్టీలో త్రీలో మనం డొమైన్ అనేది క్రియేట్ చేస్తాం సో డొమైన్ క్రియేట్ చేసిన మనం టెక్నికల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం బిజినెస్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ మనకి ఇక్కడ వ్యాలిడేషన్లో రౌట్ ఫిఫ్టీ త్రీ ఈమెయిల్కి మనం ఒక సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే చూడండి ఫస్ట్ ఏదైనా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేయాలి అని అంటే మనకు డొమైన్ నేమ్ ప్రొవైడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్వైసీ డాట్ కామ్ అనేది అనుకున్నాం అనుకోండి ఈ ఎక్స్వైసీ డాట్ కామ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అండ్ వీటితో పాటు మనం ఏదైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏదైనా ఇవ్వాలా వేరేదైనా సబ్ సబ్ డొమైన్స్ మనం ఏదైనా మెన్షన్ చేయాలా అనుకుంటే దెన్ అప్పుడు ఈ టూ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ని మనం సర్టిఫికేట్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేస్తాం యాడ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఏ సైట్స్కి ఎలా అవుతుంది అని అంటే మనం ఏదైతే డొమైన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం వాటికి మాత్రమే అలా అవుతుంది సో చూడండి ఇప్పుడు నేను ఇట్లా ఈ వాలిడేషన్ అనేది లేనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నేను ఇట్లా ఎక్స్వైజ్ డాట్ కామ్ నా ఓన్ డొమైన్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ డాట్ కామ్కి నేను ఒక దానికి ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేయాలనుకోండి వీడియో క్రియేట్ చేసేస్తాడు ఇటువంటి వాలిడేషన్ అనేది లేనప్పుడు ఇటువంటి వాలిడేషన్ అనేది ఎందుకు యాడ్ చేస్తాడు అంటే ఇటువంటి పర్టికులర్ డొమైన్ డుమైన్ మనం ఏదైతే డొమైన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తామో ఈ డొమైన్స్కి మనకి ఒక యాక్సెస్ అనేది ఉందా లేదా సో ఒక రిలయబుల్ యాక్సెస్ అనేది ఉందా లేదా అనేటువంటి చెక్ చేయడం కోసం మనకి టూ వ్యాలిడేషన్స్ అనేవి జరుగుతాయి ఒకటి ఈమెయిల్ వ్యాలిడేషన్ జరిగినప్పుడు ఏదైనా ఒక డొమైన్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఆ డొమైన్కి కొన్ని ఈమెయిల్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన గోడాడీలో కనుక డొమాండ్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ కూడా మనకి ఈమెయిల్ అనేది క్రియేట్ చేయొచ్చు ఆప్షన్ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దాని కనుక మనం ఎనేబుల్ చేసుకుంటే ఒక ఎడ్మిన్ ఈమెయిల్ అనేది మనకి అలా క్రియేట్ అవుతుంది అక్కడ అది క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వీడి వాలిడేషన్ ఆ పర్టిక్యులర్ ఈమెయిల్కి అయితే సెండ్ చేస్తాడు మనం అందులో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ డొమైన్ అనేది వ్యాలిడేట్ అవుతుంది అది ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ వచ్చేసి అదే రౌట్ ఫిఫ్టీ గోడ్ యాడిక్ చూసాం కదా మరి రౌట్ ఫిఫ్టీతో క్రియేట్ చేసిన డొమైన్కి దాన్ని చెక్ చేయాలి అని అంటే రీసెంట్గా మనం ఒక క్లౌడ్ రౌట్ ఫిఫ్టీ త్రీలో ఒక డొమైన్ అనేది క్రియేట్ చేస్తాం ఆ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫామ్ అనేది ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసాం అక్కడ మీరు మెన్షన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు మెన్షన్ చేస్తారో ఇటువంటి వ్యాలిడేషన్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ డొమైన్కి ఆ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి మీకు ఈమెయిల్ అయితే వస్తుంది అందులో ఉన్నటువంటి లింక్ మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే దెన్ మీకు ఇది వ్యాలిడ్ అవుతుంది సో ఒకటి ఈమెయిల్ ఆప్షన్ ఉంది సెకండ్ వన్ వచ్చేసి డొమైన్ రికార్డ్స్ ఆప్షన్ ఉంది డొమైన్ రికార్డ్స్ అంటే సో బేసికలీ మీరు డొమైన్ రికార్డ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీడు సీ నేమ్ రికార్డ్స్ అనేది జనరేట్ చేస్తాడు ఈ సీ నేమ్ రికార్డ్స్ అనేది జనరేట్ చేసినప్పుడు ఈ సీ నేమ్ రికార్డ్ తీసుకెళ్ళి మనం రౌట్ ఫిఫ్టీ త్రీ అయితే కనుక మనం హోస్టెడ్ జోన్లో ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేసి వీడు ఏదైతే సీ నేమ్ ఇస్తాడో ఆ సీ నేమ్ని ఆ సీ నేమ్ యొక్క వాల్యూని మనం అక్కడ యాడ్ చేస్తాం దెన్ అప్పుడు కొంతసేపు మేబీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తీసుకున్న తర్వాత ఈ వాలిడేషన్ అనేది కంప్లీట్ అయ్యి దెన్ అప్పుడు మనకి ఏసీఎంలో సర్టిఫికేట్ అయితే మనకి అవైలబుల్ అవుతుంది సో ఇది ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఇది రౌట్ ఫిఫ్టీ త్రూ క్రియేట్ చేసి ఉంటే కనుక మనకి ఇక్కడ డైరెక్ట్గా ఏసీఎంలోనే మనం రీసెంట్గా కూడా క్లౌడ్ ఫ్రెండ్ అండ్ ఈఎల్బీ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేసాం అక్కడే మనకి క్రియేట్ రికార్డ్స్ ఇన్ రోడ్ ఫిఫ్టీ త్రీ అనేటువంటి ఒక యాక్షన్ కూడా కనిపిస్తుంది దెన్ ఆటోమేటిక్గా వాడే తీసుకున్న రికార్డ్స్ అయితే క్రియేట్ చేసేస్తాడు అది మీరు బయట ఉన్నటువంటి గోల్డ్ ఆడిలో కానీ వేరే అదర్ డొమైన్స్లో కానీ మీకు ఉంటే కనుక వీడిచ్చేటువంటి సీ నేమ్ని సీ నేమ్ రికార్డ్ వాల్యూని ఈ రెండింటినీ తీసుకుని మీ డొన్లో పెట్టాలి అప్పుడు మీకు ఈ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయ్యి సర్టిఫికెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది సో ఇది మనకి ఉన్నటువంటి వ్యాలిడేషన్ ప్రాసెస్ దెన్ ఒకసారి సర్టిఫికేట్ మనకి అవైలబుల్ అయిన తర్వాత మనం ఈ పర్టికులర్ ఏదైతే ఏ సర్వీసెస్ని అలౌ చేస్తారో ఆ సర్వీసెస్ని మనం ఏ సర్వీస్కైనా కనెక్ట్ అయిపోవచ్చు ఈఎల్బి కానీ క్లౌడ్ ఫ్రెండ్ ఆర్ ఈసీ టూ ఎనీ అదర్ సర్వీస్కి మనం ఆ సర్టిఫికేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అయితే ఒకసారి క్రియేట్ అయిన సర్టిఫికేట్ మనకి మాక్సిమం వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మనం దీనిని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఏసీఎం వాడు ఏ ఇంకొక ఆటోమేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని అంటే ఈ వన్ ఇయర్కి ఎక్స్పైర్ అయిపోతున్నాం మళ్ళీ మనం అగైన్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోకుండా ఆటో రెన్యూవల్ ఆప్షన్ కూడా వీడిచ్చాడు సో కాబట్టి మన సర్టిఫికేట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తాం క్రియేట్ చేస్తాం మనం ఆటో రెన్యువల్ పెట్టుకుంటే కనుక ఎవ్రీ వన్ ఇయర్కి కూడా వాడే ఆటోమేట్ చేసేస్తాడు సో కాబట్టి మనకు అక్కడ ఆటోమేట్ ఎవ్రీ వన్ ఇయర్ వెళ్ళి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఈఎస్ఎం ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఏసీఎం సర్వీస్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ఈ ట్రస్టెడ్ అథారిటీ లేకపోతే సర్టిఫికేట్ అథారిటీ ఎవరిది ఉంటుంది అంటే ఏసీఎం సర్టిఫికేట్ అథారిటీయే మనకి ఇవి యూజ్ చేసేటప్పుడు ఉంటుంది సో ఏసీఎం నుంచి జనరేట్ అయిన ఏ సర్టిఫికేట్ అయినా బ్రౌజర్స్ ట్రస్టెడ్ అథారిటీ కింద ఐడెంటిఫై చేస్తాయి కాబట్టి మనకి అక్కడ బ్రోకెన్ లాక్ సింబల్ అయితే రాదు సో దెన్ మనం ఒకటి చెక్ చేద్దాం మరి ఇక్కడ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ ఉంది కదా మరి ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అనేది ఎందుకు అని కనుక మనం చెప్పుకోవాలి అని అంటే ఇది వీడి నేమ్లో చెప్తున్నట్టుగానే ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ ఇది దేనికి ఏంటంటే మెయిన్గా మనకి ప్రైవేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని క్రియేట్ చేసుకుంటాం ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే మనం ఇక్కడ చూడండి ఏసీఎంలో మనకి పబ్లిక్గా యూజ్ చేసేటువంటి సర్టిఫికేట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం ఒక సర్టిఫికేట్ మనం క్రియేట్ చేస్తే దానికి ప్రైవేట్ కీ ఉంటుంది పబ్లిక్ కీ కూడా ఉంటుంది ఎప్పుడైతే మనకు ఒక బ్రౌజర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తాడో రిక్వెస్ట్ చేసినప్పుడు ఏసీఎంలో ఉన్నటువంటి పబ్లిక్ కీ అనేది బ్రౌజర్కి వెళుతుంది మనం ఇక్కడ ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇందాక ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆ హ్యాండ్ షేక్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ షేక్ ప్రోసెస్లో పబ్లిక్ కీ వెళ్తుంది పబ్లిక్ కీని బేస్ చేసుకుని బ్రౌజర్ ఎన్క్రిప్ట్ చేసి సర్వర్కి పంపిస్తాడు అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏసీఎంలో ఉన్నటువంటి ప్రైవేట్ కీతో దాన్ని డిక్రిప్ట్ చేసి అప్పుడు ఆ సర్వీస్కి బ్యాక్ అండ్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది సో ఈ విధంగా ఇన్క్రిప్షన్ డిక్రిప్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది మరి ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అంటే వీరు చెప్తున్నట్టుగా ఇది ఒక ప్రైవేట్ సర్వీస్ ప్రైవేట్ సర్వీస్ అని అంటే చూడండి ఇప్పుడు నేను యూట్యూబ్ డాట్ కామ్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్ అట్లా యూట్యూబ్ డాట్ కామ్ కాకుండా ఒక ఎక్స్వైజీ డాట్ కామ్ అనేది ఇంటర్నల్గా అంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎంఎన్సీ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ వాటికి ఇంటర్నల్గా యాక్సెస్ అయ్యే సైట్స్ కొన్ని ఉంటాయి వాటికి మనం ఇట్లా పబ్లిక్ సర్టిఫికేట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అని దాన్ని ఆ సైట్ ప్రాసెస్ చేసినప్పుడు పబ్లిక్ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా బయటపడికి వెళ్ళిపోతుంది పబ్లిక్కి అని అట్లా వెళ్లకుండా నాకు సెక్యూర్గా ఉండాలి ఆ సెక్యూరిటీ కూడా నేను క్రియేట్ చేసినటువంటి నా ట్రస్ట్తో క్రియేట్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ రావాలి అనుకున్నప్పుడు దెన్ అప్పుడు మనం ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అయితే యూజ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఈ సర్టిఫికేట్ అథారిటీ అనేది ఎవరు అంటే ఏదైతే కంపెనీ దీనిని క్రియేట్ చేసుకుంటుందో సర్టిఫికేట్ అథారిటీని ఈ సర్టిఫికేట్ అథారిటీ ఆ పర్టిక్యులర్ కంపెనీనే అవుతుంది సో ఇది ప్రైవేట్గా క్రియేట్ చేసే సర్టిఫికేట్ అథారిటీ కాబట్టి ఇది మనం ఇంటర్నల్గా యూజ్ చేసుకునేటువంటి సర్టిఫికేట్ అథారిటీ కాబట్టి అక్కడ మన కంపెనీ నేమ్నే ఒక సర్టిఫికేట్ అథారిటీ కాబట్టి ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ అయితే మనకు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కాబట్టి మనకి ఎప్పుడైనా ఇంటర్నల్గా ఇన్ ద ఆర్గనైజేషన్తో సేమ్ ఈ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అనేది యూజ్ చేస్తాం సో ఇది తప్ప మనకి ఏసీఎంకి ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీకి రెండింటి మధ్య కూడా వేరే ఎటువంటి డిఫరెన్సెస్ కూడా మనకి లేవు అక్కడ వచ్చేటువంటి ప్రైవేట్ కి పబ్లిక్కి ఇక్కడ వచ్చేటువంటి ప్రైవేట్ కి పబ్లిక్కి రెండూ సేమే బట్ ఆ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే సర్టిఫికేట్ అథారిటీ ఒకటి మాత్రమే మనకి కంపెనీ నేమ్ అనేది అయితే వస్తుంది సో ఇది మనకి ఉన్నటువంటి ఏసీఎం అండ్ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ గురించి దీనికి సంబంధించిన డెమో కూడా ఇంతకుముందు రౌట్ ఫిఫ్టీ త్రీ వీడియోలో కస్టమ్ డొమైన్ మ్యాపింగ్ చేసేటప్పుడు అక్కడే మనం చేసి చూపించాం కాబట్టి ఒక సెపరేట్ డెమోస్ట్రేషన్ అయితే దీని గురించి అయితే చేయడం లేదు సో మీకు కావాలంటే ఆ వీడియో ఒక డిస్క్రిప్షన్ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో దానిని చూసి మీరు ఏసీఎం అనేది ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా మీరు అక్కడ ఐడెంటిఫై అయితే చేయండి సో కాబట్టి ఒకవేళ ఇంకా కనుక ఇందులో కనుక ఏదైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దాని మీద ఏదైనా సపరేట్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ రాకేష్ఠానికి సైనింగ్ అప్ చేయండి నెక్స్ట్ వీడియో